రైతు సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. నర్సాపూర్ మండలంలోని పెద్ద చింతకుంట, హైమద్ నగర్, రెడ్డిపల్లి, మంతూర్, కాజ్పేట, తుజాల్పూర్, బ్రాహ్మణపల్లి, తిరుమలాపూర్, నర్సాపూర్ మార్కెట్ కమిటీ పీఎస్సీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ రైతు సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేయడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఉన్నా రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ పాటు పడుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అనసూయ, అశోక్ గౌడ్, పీఎస్సీఎస్ చైర్మన్ రాజు యాదవ్, వైస్ ఎంపీపీ నరసింహరావు, వివిధ గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. కేంద్రాలు పెట్టి మరి రైతులను అందరిని ఆదుకుంటూ మరి రైతాంగానికి అంతా 10,000 రూపాయలు ఎకరాకి సంవత్సరానికి ఇచ్చి రైతు బంధు, రైతు బీమా ఇవన్నీ ఇచ్చుకుంటూ మొన్న యాసంగి పంటలలో మనం అందరం చూసినాం, చాలా నరకం అనుభవించినాం. వడ్లు ఎట్లా పెట్టాలి అనేది కూడా ఇప్పటికి కూడా ఉన్న వడ్లు అట్లనే ఉన్నాయి. అయినా కూడా మన ముఖ్యమంత్రి గారు సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎన్ని నిశ్చురకాలు వచ్చినా సరే రైతులను ఆదుకునాలే, రైతాంగాన్ని ఆదుకునాలనే ఉద్దేశంతో ఇలా మన ముఖ్యమంత్రి గారు మరి ఒడ్ల కొనుగోలు కేంద్రాలు తీసుకుంటాం. మరి భారతదేశ చరిత్రలోనే ఇది రికార్డు. నాకైతే ఒక్కొక్క ఊరికి పోయి చూసినప్పుడు ఆ ఊళ్ళల్లో ఒడ్లను చూస్తే నాకు భయం అవుతున్నాయి. మరి ముఖ్యమంత్రి గారు మొత్తం రాష్ట్రాన్ని మోస్తాడు కనుక అయినా కూడా ఆయన సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని ఇవాళ రైతులందరిని ఆదుకునాలనే ఉద్దేశంతో ఇవాళ తప్పకుండా ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎంత నష్టం వచ్చినా సరే రైతులను ఆదుకునాలనే ఉద్దేశంతో మరి వానకాలం ఒడ్లు కొనాలు అనేది మామూలు విషయం కాదు. తప్పకుండా మీరు అందరు కూడా రైతాంగం కూడా సహకరించవలసిన అవసరం ఉన్నది. మరి సావుకు అదే డప్పు కొడతాం, పెళ్లికి అదే డప్పు కొడతామంటే నడవదు. ఎందుకంటే మరి రైతుల దగ్గర ఇప్పుడు ధాన్యాన్ని తీసుకున్నాడు అనవసరం ఉన్నది కనుక దయచేసి అధికారులకు కానీ మరి ఐకేపీ వాళ్ళకు కానీ పిఎస్ఎస్ఎల్కి కూడా నాణ్యమైన ధాన్యాన్ని తీసుకొచ్చి మనం దాన్ని ఆదుకునవలసిన అవసరం ఉన్నది. మీరు ఎక్కువ గడ్బడి చేస్తే మరి అవి సెంటర్స్ బంద్ అవుతాయి. ఎందుకంటే ఏడ పెట్టాలని అర్థం కాలేని పరిస్థితి, భూమికి బరువైన పంట పండుతున్నది. దయచేసి అందరు కూడా రైతులు సహకరించాలి. సహకరించి వడ్లను మరి ఎవ్వరి కుప్పలు వాళ్ళు పోసుకొని ఒక దగ్గర పెట్టుకొని ఒక్కరి తర్వాత ఒక్కరి మోపికతోటి డబ్బులు అయితే మీకు తెలుసు జోకంగానే 24 గంటలు 48 గంటలల్లో డబ్బులు వస్తున్నాయి. మరి దానికి ఎవరికి బాధ లేదు కానీ రైతాంగం అంతా సహకరిస్తేనే ఈ సెంటర్స్ ఉంటాయి. రైతాంగం సహకరించకపోతే సెంటర్స్ ఉండయనేది కూడా మీతోటి మనం చేస్తాం.